ఇదివరకు గ్రామ పంచాయతీలకు వెళ్ళి అన్న ఇంటి పని రాయాలన్నా లేదా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా 15 రోజులు 20 రోజులు తిరిగేవాళ్ళం. అక్కడ వెళ్తే ఈవో కానీ దానికి సంబంధించిన ఆఫీసర్ కానీ ఇప్పుడు ఉంటాడు ఇప్పుడు ఉండడో కనీసం పంచాయతీ స్టాఫ్కు తెలిసేది కాదు. ఇవాళ ఇంటికి వచ్చి కూర్చునే మనం ఉన్నా లేకపోయినా పొద్దున సాయంత్రం 2-3 సార్లు పంచాయతీ స్టాఫ్ వచ్చి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం రాయించుకుని వెళ్తున్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చాడు. ఉద్యోగం లేదని 10 సంవత్సరాలు ఎదురు చూశారు జనాలు. లక్షల్లో ఉద్యోగాలు తెస్తే ముఖ్యమంత్రిని చూసాం. తక్కువ ఎక్కువ కాదు, ముందు ఇంట్లో గడుస్తుందా లేదా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఇంట్లో ఖాళీగా వందల మంది కూర్చున్న వాళ్ళే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. దేశం నష్టపోతుందా అనేది అది ఆర్థిక మాంద్యమా రాజకీయాల వల్ల వచ్చిందా అనేది చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతే తప్ప జగన్ చేసాడే కాదు. జగన్ చేసిన తర్వాత విలేజ్లు బాగుపడుతున్నాయి, అది ఒకసారి గమనిస్తే సరిపోతుంది. పథకాలు కూడా అవి 5 సంవత్సరాల్లో చేతికి అందితే బాగానే ఉంటుంది. మరి ఆయన పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి, అవి రావాలి కదా. ప్రస్తుతానికి పెట్టినవన్నీ ఆయన పెట్టినవాడు 2-3 అయినా ఇంటికి చేరాయి ఈ పాటికి ఈ 3 నెలల్లో. అంతవరకు సంతోషపడచ్చు. మనం వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. 2-3 సార్లు వచ్చి వెళ్తున్నారు ఇంటికి. మనం ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు పంచాయతీ చుట్టూ నేనే 20-30 సార్లు తిరిగాయి ఊళ్ళో. ఏ నైట్ రెసిడెంట్ ప్రూఫ్కే నేను తిరిగాను, నెలలు తిరిగాను. కరెంటు బిల్లు తిరిగాను, రెసిడెంట్ ప్రూఫ్ లేకపోతే కరెంటు బిల్లు ఎవరు, అందుకని చెప్తున్నాను. ఫేస్ చేశాను ఇవాళ ఇంటికి వచ్చి నేను ఆఫీస్కి వెళ్తే 2-3 సార్లు ఫోన్ చేసి వచ్చి మా కార్డు రాసి వెళ్ళారు. అది ఇక వాళ్ళ దాని వాళ్ళు ఎందుకు హట్ అయ్యారు, ఎందుకు అడ్డుకున్నారు అనేది వాళ్ళు తెలియాలి. నా వరకు నా పరిస్థితి, నేనున్న ఊళ్ళో నా పరిస్థితులు నాకు బాగానే ఉంది. వాళ్ళు అమరావతిలో భూములు ఇచ్చారో వాళ్ళు బాధపడుతున్నారు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కరెక్ట్ కాదని మనం చెప్పకూడదు. వాళ్ళకి న్యాయం చేయాలి, భూములు ఇచ్చిన వాళ్ళని న్యాయం చేయాలి. తప్పదు, అది మనమైనా నష్టపోయినట్టు నష్టపోయినట్టే. వాళ్ళు ఏమన్నా వాళ్ళని హెల్ప్ చేస్తే బాగానే ఉంటుంది.